నమస్తే ఫ్రెండ్స్, నేను కాప హనుమంతరెడ్డిని. సిద్ధార్థ లూత్రా ఈ పేరు తెలియని వారంటూ ఎవ్వరు ఉండరు. దేశంలో అత్యంత ఖరీదైన లాయర్గా పేరు తెచ్చుకున్న సిద్ధార్థ లూత్రా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తరపున వాదించడం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు సిద్ధార్థ లూత్రా ఏం చేసినా సెన్సేషన్ గానే ఉంటుంది. సోషల్ మీడియాలో ఆయన పెడుతున్న ట్వీట్లు కూడా అంతే ఆసక్తికరంగా మారాయి. తాజాగా ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాంశమైనది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత సిద్ధార్థ లూత్రా పలు పోస్టులను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అందులో ఒకటి, ఎంత ప్రయత్నించినా న్యాయం కను చూపు మెరలో లేనప్పుడు కత్తి పట్టుకొని పోరాటం చేయడమే మంచిదని గురు గోవింద సింగ్ వాక్యాలను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈరోజు అదే మా నినాదం అంటూ ఆయన పేర్కొన్నారు. తర్వాత మరొకసారి, ప్రతి రాత్రి చీకటి తర్వాత వెలుగు ఉంటుందని ఆయన పోస్ట్ చేశారు. ఇంకొకసారి స్వామి వివేకానంద సూక్తులతో కర్మయోగంలో ఇలా అంటాడు, ప్రపంచంలోని అపహేళనలు మరియు అపహాస్యం పట్టించుకోకుండా మనిషి తన విధులను నిర్వర్తించాలి మరియు న్యాయం మరియు ధర్మం కోసం నిలబడి పోరాటం చేయాలని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే సిద్ధార్థ లూత్రా తాజాగా చంద్రబాబు పాపులారిటీ ఏ విధంగా ఉందో గుర్తు చేస్తూ తనతో పాటు ఫోటోలు దిగేందుకు జనం ఆసక్తి చూపుతున్నారంటూ ఎక్స్ ప్లాట్ఫారంలో సిద్ధార్థ లూత్రా ట్వీట్ చేశారు. ఇందులో తాజాగా ఢిల్లీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమావేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏపీకి చెందిన భద్రతా సిబ్బంది తనతో తీసుకున్న ఫోటోలను ఆయన షేర్ చేశారు. దీన్ని బట్టి చంద్రబాబుపై ఏపీ జనం ఎంత అభిమానం చూపుతున్నారో తెలుస్తుందని ఒక ట్వీట్ కూడా చేశారు. చంద్రబాబు కేసును వాదిస్తున్న సిద్ధార్థ లూత్రాకు ఆయనతో పాటు తనపైన కూడా జనం అభిమానం చూపుతున్నారని అంటూ సిద్ధార్థ లూత్రా వెల్లడించారు. అయితే సిద్ధార్థ లూత్రా చంద్రబాబు కేసులో విజయం సాధిస్తాడో లేదో అని మనం అక్టోబర్ 3 వరకు వెయిట్ చేయాలి. ఇది మిత్రులారా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.